దేవునికి స్తోత్రంలో ఈరోజు మనం ఇద్దరు మంచి స్నేహితుల గురించి మనం తెలుసుకుందాము అయితే మనకు కూడా ఖచ్చితంగా ఎవరో ఒకరో ఇద్దరు మంచి స్నేహితులు ఉంటారు ఆ స్నేహితులతో మనం అన్నీ షేర్ చేసుకుంటాం ఎందుకంటే కొన్ని కష్టాలు ఉంటాయి కొన్ని ఎన్నో ఉంటాయి మనకి ఇవన్నీ కూడా స్నేహితులతో మనం షేర్ చేసుకుంటాం అయితే బైబిల్లో ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారు వరెవరనగా దావీదు యోనాథాను అయితే దావీదు ఎవరి కాలంలో యోనాథాను ఇద్దరు మంచి స్నేహితులుగా ఉన్నారో చూద్దాము సౌలు ఇజ్రాయేలీలకి మొట్టమొదటి రాజు ఆ రాజు కాలంలో దావీదు ఉండటం మనం చూస్తున్నాము సౌలు ఎవరనగా మరి కీషు కుమారుడైనటువంటి సౌలు బెన్యామిన్ గోత్రానికి చెందినవాడు ఆ కాలంలో దావీదు కూడా మరి ఉండటం మనం చూస్తున్నాం ఒకరోజు సౌలుతో దావీదు మాట్లాడుచుండగా అక్కడ యోనతాన్ని నిలబడి ఉండటం మనం చూస్తున్నాము అయితే దావీదుని దావీదు సౌలుతో మాట్లాడుచుండగా యోనాతాను చూసి దావీదు యొక్క హృదయాన్ని చూసి మరి యోనాతాను దావీదుని ప్రేమిస్తాడు ఎంతగా ప్రేమిస్తాడంటే మంచి స్నేహితులుగా భావించుకుని యోనాతాన్ని దావి దావీదు యోనాతాన్ని ప్రేమిస్తాడు అంతేకాకుండా మరి యోనాథాను ఒక రాజు కాబట్టి తండ్రి తర్వాత యోనాతాను కూడా రాజు కాబట్టి తనకు ఉన్నటువంటి దుప్పటి మరి విల్లు నడికట్టు కత్తి అవి అవి తీసి దావీది ముందు పెడతాడు దావీది ముందు పెట్టడం పెట్టే ముందు నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని ఒక నిబంధన కూడా చేసుకుంటాడు ఎందుకంటే దావీదులు ఒక సుబుద్ధిని చూస్తాడు దావీదుని మరి ఆ సుబిద్ధి ఉన్నటువంటి లక్షణాలు చూసి యోనాతను మంచి స్నేహితునిగా భావించుకుంటాడు అయితే ఇది చూసిన సౌలు దావీది విషయంలో అసూయ పడతాడు ఎందుకంటే దావీదులో ఉన్నటువంటి మంచి బుద్ధిని చూసి సౌలు అసూయి చెందటమే కాకుండా ఫిలిస్టీని మీద యుద్ధము గెలిచి దావీదు వచ్చినప్పుడు ఆ ఊరిలో ఉన్నటువంటి స్త్రీలందరూ మరి దావీదుని కొనియాడతారు నువ్వు పదివేలల్లోనూ వెయ్యి మందిలోనూ నీవు గొప్పవాడు అని మరి సౌలు వెయ్యి మందిగాను దావీదిని పదివేల మందిగా కొని కొనియాడినప్పుడు అది చూసి సౌలు అసూయ చెందటం చూసి సౌలు దావీదిని చంపాలని చూస్తాడు అయితే యోనాతను దావీదును అమితంగా ప్రేమించినందువల్ల దావీదుతో మా మా తండ్రి అంటే సౌలు నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు కనుక నేను చెప్పిన చోట నే నేను చెప్పిన ఆ చేనులో నువ్వు దాపుకుని ఉండు నేను వచ్చే వరకు నేను మరలా మా తండ్రి దగ్గర నుంచి కబురు తీసుకొచ్చే వరకు కూడా నువ్వు బయటికి రావద్దని చెప్పడం జరుగుతుంది అయితే దావి దావిధంగానే అక్కడ ఉంటాడు అయితే సౌలు దగ్గరికి వెళ్ళి నిన్ను నీ విషయంలో దావీదు ఎంతో మేలు చేశాడు కనుక ఆయనకి కీడు తలపెట్టవద్దని సౌలుతో మాట్లాడతాడు అది తెలుసుకున్న మరి యోనాతను మరొకసారి వెళ్ళి నిన్ను చంపాలని మా తండ్రి ప్రయత్నిస్తున్నాడు అన్నప్పుడు ఆ తర్వాత మరి చాలా కాలం వరకు దావీదు సౌలుకి దూరంగా ఉండటం జరుగుతుంది అయితే కొంతకాలానికి యోనాతను చనిపోవడం జరుగుతుంది అలాగే సౌలు కూడా చనిపోతాడు ఆ తర్వాత దావీదు రాజు అవుతాడు రాజు అయిన తర్వాత మొట్టమొదట చేసిన మంచి పని ఏంటంటే యోన్ సౌలుకు చెందినటువంటి కుటుంబస్తుల్లో ఎవరైనా ఉన్నారా అని వెతకమని సేవకుల్ని పంపిస్తాడు అది ఎక్కడుంటుందంటే రెండో సమయాలు తొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తామన్నమాట అయితే యో యోనహతానికి కానీ సౌలికి సంబంధించినటువంటి ఆ వంశస్థులు ఎక్కడైనా ఉన్నారేమో అని వెతకమని సేవకులకి పంపించినప్పుడు సేవకులు వెళ్ళి మరి సీబా అనే ఒక అతన్ని వెతికి తీసుకొస్తారు ఆ శీబాని రాజు ముందు ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు రాజు అంటే దావీదు ఆ యొక్క మరి సౌలు వంశస్థులైనటువంటి ఆ యోనాతానికి మరి మేలు చేయాలని ఒకటి మనసులు అనుకుంటాడు సామాన్యంగా తనని చంపాలనుకున్న వాళ్ళని ఎవరు కూడా బయటికి తీసుకురావాలి వాళ్ళకి మేలు చేయాలని మనం అనుకోము కానీ దావిది హృదయం ఎంత మంచిదంటే యోనాతానుతో చేసుకున్నటువంటి నిబంధన లేకపోతే ఆ స్నేహం వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రేమను బట్టి మరి యోనాతాను యొక్క వంశంలో ఎవరైనా ఉన్నారేమో సౌల్ను బట్టి ఇక్కడ చేయడు యోనాతాను బట్టి చేస్తాడు అయితే యోనాతాను విషయంలో మరి వెతికి తీసుకురామన్నప్పుడు వీళ్ళు బయలుదేరి వెళ్తారు వెళ్ళినప్పుడు సీబా అని ఒక సేవకుడు దొరుకుతాడు ముందు ప్రవేశపెట్టినప్పుడు అడుగుతారు ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఆ ఉన్నారయ్యా నేను అని అంటాడు అన్న వెంటనే అప్పుడు ఎక్కడున్నారు అన్నప్పుడు లోదేబార్లో ఉన్నటువంటి మరి అమ్మీయేలు ఇంట మాకీరు దగ్గర ఉన్నాడు అతను మెఫి భోషేతు అని యోనాథాను కొడుకు అక్కడ ఉన్నాడు అనగానే అతన్ని తీసుకురమ్మన్నప్పుడు అతన్ని కుంటువాడు రెండు కాళ్ళు అవుటు అని అన్నప్పుడు వెళ్ళి తీసుకొస్తారు తీసుకొచ్చినప్పుడు వెంటనే రాజు తనున్నటువంటి అప్పుడు అంటాడు ఒక మాట రాజు మరి దయతో మాట్లాడతాడు మెత్తు అక్కడ ఉన్నటువంటి ఒక చక్కటి మాట ఉంటుంది మెఫి భోషేతు అని ప్రేమగా పిలుస్తాడు పిలిచి నా దేవుడు నా పట్ల ఎలా దయ చూపించాడో నేను కూడా నీ పట్ల నీకు అలాగా నిజముగా ఉపకారం చేసి ఈరోజు నుంచి నాతోనూ కలిసి భోజనం చేసేలాగా నా బల్ల పక్కన నిన్ను కూర్చుండి పెడతానని అక్కడ యోనాథాను తను కొడుకైనటువంటి కొడుకు అయినటువంటి మరి మెఫి భవిష్యత్తుతో పలుకుతాడు అప్పుడు మెఫీ భవిష్యత్ ఒక మాట అంటాడు నేను చచ్చిన కుక్క కుక్కతో సమాధానం సమానంగా ఉన్నాను మీరు నాపై ఇంత జాలి చూపిస్తున్నారు అని అక్కడ పలుకుతాడు దావీదు ఆ మెఫీ భవిష్యత్తుతో అంటాడు నేటి నుంచి నీవు నా బల్ల యొద్ధ నాతో నీవు కలిసి భోజనం చేయొచ్చని అని చెప్పి సీబా అనే సేవకుడితో మాట్లాడతాడు మీరు యోనాతన్ యొక్క ఆస్తి అనగా సౌలు యొక్క ఆస్తి ఎక్కడెక్కడ తన రాజ్యం ఎక్కడెక్కడ ఉందో అదంతా వెతికి ఆ స్థలాలని ఎత్తికి ఆ ఆస్తి అంతా పట్టుకొచ్చి మెఫీ భవిష్యత్తుకి మీరు ఇవ్వాలి అన్నప్పుడు అప్పుడు మెఫీ భవిష్యత్తు ఒక సేవకులైనటువంటి సీబా ఇంకా అతనికి ఉన్నటువంటి పదిహేను మంది కొడుకులు సేవకులు అందరూ కలిసి ఆ యొక్క ఆస్తిని తీసుకొచ్చి మెఫీ భవిష్యత్తుకి ఇస్తారు అంతేకాకుండా మెఫీ భవిష్యత్తు రోజు నీవు నా బల్ల పక్కనే కూర్చుని భోజనం చేయమని ఆ యొక్క మరి మాట చెప్పినప్పుడు ఆనాటి నుండి మరి ఒకప్పుడు అనాదిగా పడున్నటువంటి ఆ మెఫి భవిష్యత్తు ఆ రోజు నుంచి ఒక రాజు కుమారుడు లాగా ఆ బల్ల యొద్ధ కూర్చుంటాడు దావీది హృదయం ఎంత గొప్పదంటే నిజంగా శత్రువు యొక్క మరి కుమారుణ్ణి ప్రేమించాడు శత్రువు మీద పగ పట్టకుండా ఈ రోజుల్లో మరి ఎంతమంది స్నేహాలు స్నేహం చేస్తారే కానీ ఆ స్నేహంలో ఆ ప్రేమ ఉండదు స్నేహంలో త్యాగం ఉండదు చాలామంది ఈ రోజుల్లో రబ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకుంటారు కానీ ఎంతమందికి ఉపయోగకరంగా ఉంటున్నారు అని దేవుడు మరి దావిద పట్ల చేసిన మేలు అలాగే దావీదు యోనాతాను కుమారు అయినటువంటి మెఫ్ మెఫీ భవిష్యత్తు పట్ల చేశాడు మనం కూడా మరి ఎవరిని కూడా శత్రువులాగా చూడకుండా ఒక మంచి స్నేహం కలిగి అందరికీ కూడా మనం కూడా హెల్ప్ చేయాలి ఇక్కడ మరి అంతేకాకుండా ఆ ఆస్తి అమ్మి వచ్చేటువంటి మీరు పండించినటువంటి పంట అదంతా పట్టుకొచ్చి మెఫీ భవిష్యత్కి ఇమ్మంటారు అది ఇవ్వటమే కాకుండా మరి ఆనాటి నుంచి మరి దావీదైతే అయితే యుద్ధాలు చేయడానికి వెళ్ళినప్పటికీ కూడా యుద్ధం చేసి వచ్చేసరికి మెఫి ఎప్పుడు తన బల్ల దగ్గరే ఉండేవాడు తన బల్ల దగ్గర ఉండి ఏం కావాలో అన్నీ సమకూర్చేవాడు మెఫి భాషత్ కుంటివాడైనప్పటికీ తనకు ఒక కుమారుడు ఉన్నాడు ఇక్కడ మనం దావీది యొక్క మంచి హృదయాన్ని మనం చూస్తున్నాం దావీదు ఎటువంటి హృదయం కలిగి ఉన్నాడంటే దేవుని హృదయం కలిగి ఉన్నాడు మనం కూడా మరి అటువంటి హృదయము మనం కలిగి ఉండాలి మంచి ఇతరులకి ఏదైనా పూర్ణ హృదయంతో చేయాలి ఏది చేసినాను దావీదు రాజు అనేటువంటి మర్చిపోయి తను మరి ఇతరులకు కూడా మేలు చేయాలనేటువంటి శత్రువు యొక్క కొడుకుని తన యొక్క రాజ్యానికి రప్పించుకొని తనకి తన కుమారుడికి కూడా మేలు చేసి సమానంగా తన పక్కన కూర్చుండి పెట్టుకున్నాడు మనం కూడా ఇతరులను ప్రేమించి శత్రువులు అయినప్పటికీ మనకి కీడి చేసినప్పటికీ మనం మనకి ఉన్నటువంటి ఎప్పుడైనా ఒక స్నేహితుడు మనకి లేక స్నేహితురాలు ఉన్నట్లయితే వాళ్ళు మనకి ఎప్పుడైనా కీడి చేసినప్పటికీ మనల్ని చాటుగా మనల్ని వెళ్ళిపోయినప్పటికీ వాళ్ళ ద్వారా మనం ఎప్పుడైనా మేలు కలిగి ఉంటే వాళ్ళని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు వాళ్ళు మనకి కీడు తలపెట్టినప్పటికీ కూడా వాళ్ళకి మేలు చేసే ఉండాలి అలాగే మనం చూసినట్లయితే ఏసయ్య మనకి మంచి స్నేహితుడు ఏసయ్య మనల్ని ఎప్పుడు కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రతి వాళ్ళకి ఏసయ్య నిజమైనటువంటి మంచి స్నేహితుడు ఆయన ఎప్పుడు మనకి మేలే కానీ ఎప్పుడు కూడా మనకి కీడు తలపెట్టలేదు మనం ఆయన గాయపరిచినప్పటికీ ఆయన బాధ ఆయన ఆయన్ని మన మర్చిపోయినప్పటికీ కూడా ఆయన మనల్ని మర్చిపోలేదు ఆయన మనలో ఒక మంచి స్నేహితులుగా ఒక మంచి కుమారుగా కుమార్తెగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమను మనం ఇతరులకు చూపించాలి మనం ఎవరితోనైనా మనం స్నేహం చేస్తున్నామంటే ఆ స్నేహంలో ఏముండాలంటే ప్రేమ ఉండాలి పగ ఉండకూడదు ఎప్పటికైనా కూడా మరి మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎన్ని సంవత్సరాల తర్వాత మనం కనపడినప్పటికీ మన స్నేహానికి వాళ్ళని మనం ప్రేమించి వాళ్ళకి మేలు చేసే ఉండాలి అలాగే మనందరము కూడా మరి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి మంచి స్నేహం అని పెంచుకొని మంచి పేరు తెచ్చుకోవాలి డే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ని క్లిక్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ